ఫ్రెండ్స్ రేషన్ కార్డుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుల్లో చాలా మంది అయితే తొలగించబోతున్నారు. అదేవిధంగా ఏపీలో కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లోతో పాటుగా ఏపీలో కూడా చాలా మందికి రేషన్ కార్డులు అయితే డిలీట్ కాకపోతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే వాళ్ళు కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు అయితే డిలీట్ చేస్తామని చెప్తున్నారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్రెడీ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రేషన్ కార్డుల ఏరివేత, అనర్హులపై కేంద్రం దృష్టి, సరెండర్ చేయాలని సూచన, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక అని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రం ఆదేశాలు. రేషన్ కార్డుల సంఖ్య మరింత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు కొత్త నిబంధనలు అయితే కేంద్రం తెరపైకి తెచ్చింది. రేషన్ కార్డుదారులు అనర్హుల ఏరివేతకు మరోసారి కేంద్రం సిద్ధమైంది. అర్హత లేని వారు వెంటనే కార్డులను సరెండర్ చేయాలని స్పష్టం చేసింది, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కోత పడుతుందోనని కార్డుదారులు టెన్షన్ మొదలైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సుమారు 1.4 కోట్ల, అంటే 1.40 లక్షల తెల్ల కార్డులు అయితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనలతో నేపథ్యంలో వాటిలో ఎన్ని ఉంటాయో ఎన్ని ఊడతాయో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేషన్ కార్డులు జారీ చేశాయి. వీటిని ఫుడ్ సెక్యూరిటీ కార్డులను కూడా పిలుస్తారు. కరోనా నుంచి దారిద్ర్య రేఖకు దిగున ఉండి రేషన్ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యాన్ని అయితే ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఉచిత రేషన్ అనేది ఏడాది నవంబర్ వరకు కూడా ఈ పంపిణీ అయితే ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో అధికారులను తప్పుదారి పట్టించి కొంతమంది రేషన్ కార్డుల ద్వారా రేషన్తో పాటు మరికొన్ని ఉచితాలు అయితే పొందుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది. సో అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు అయితే కనుక తీసేయబోతోంది. అలాగే ఆ బియ్యం ఫ్రీగా ఇచ్చే ఈ బియ్యం అయితే అక్రమార్కుల పాలవుతుందని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఈ రేషన్ కార్డులు అయితే తీసివేయబోతున్నారు. ఇంకా నిబంధనలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే, గ్రామీణ ప్రాంతాల్లో 150,000 లోపు ఆదాయం ఉన్నవారు, పట్టణ ప్రాంతంలో 200,000 లోపు ఆదాయం ఉన్నవారే కార్డులకు అర్హులని తాజా నిబంధనలో పేర్కొన్నారు. అంటే సంవత్సరం ఆదాయం మీకు 150,000 అయితే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 200,000, అది దాటితే ఆ కార్డు తీసేస్తారు. ఇక మాగాణి భూములు 3.5 ఎకరాలు ఉన్నవారు అలాగే బీడు భూములు అయితే 7.5 ఎకరాలు ఉన్నవారు రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులని పొందుపరిచారు. ఇంక ఇది 3.5 ఎకరాలు మాగాణి భూమి దాటినా రేషన్ కార్డు తీస్తారు, బీడు భూమి 7.5 ఎకరాలు దాటినా రేషన్ కార్డు తీసేస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరుల్లో 10,000 రూపాయలు నెలకు 10,000 జీతం ఉన్నవాళ్ళు అర్హులు, అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు 15,000 ఆదాయం వచ్చేవారు అర్హులని పేర్కొన్నారు. ఇంతకు మించి దాటితే రేషన్ కార్డు తీసేస్తాం అంటున్నారు. అంటే ఈ రోజుల్లో 10,000 15,000కి బతికి చాలా కష్టం. గ్రామీణ ప్రాంతం అని పేరుకైనా అక్కడ కూడా ఖర్చులు ఏమాత్రం తక్కువైతే లేవు. మరి ఈ రూల్ ప్రకారం అయితే చాలా మందికి రేషన్ కార్డులు పోతాయి. మరి ఇక అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే, 100 చదరపు మీటర్ల ఇల్లు ఫ్లాట్ ఉన్నవారు, అలాగే కారు ట్రాక్టర్ ఉన్నవారు, అలాగే గ్రామాల్లో 150,000 కంటే ఆదాయం, పట్టణాల్లో 200,000 కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో 300,000 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో సరెండర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ అంతటి మీరే సరెండర్ చేయమంటున్నారు. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ చెల్లించిన వారు మాత్రమే రేషన్ కార్డు పొందడానికి అర్హులని తాజా నిబంధనలు అయితే స్పష్టం చేస్తుంది. అంటే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ అయి కట్టేవాళ్ళు, ప్రొఫెషనల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ అంటే షాప్స్ అయి ఉండి సేల్ ట్యాక్స్ అయి కడతా ఉంటారు కదా, సో అటువంటి వారందరూ కూడా రేషన్ కార్డులు తీసేస్తామని చెప్తున్నారు. అలాగే డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు రేషన్ కార్డు పొందడానికి అనర్హులు. గతంలో రేషన్ కార్డు తీసుకున్నవారు ఎవరైనా అధికంగా స్థిరపడితే సరెండర్ చేయాల్సిందేనని చెబుతున్నారు. సో చాలా రూల్స్ అయితే పెట్టేశారు. ఈ లెక్కన చాలా మందికి అయితే రేషన్ కార్డులు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించి మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను.